సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వినమాట. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రోజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు నటుడిగా ఒక తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తే కాదు, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబట్టి ఒక మహానాయకుడిగా పేదవారికి ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చారు. 2 రూపాయలకే కిలో బియ్యం మద్యపాన నిషేధం వాటిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్నో గొప్ప పనులు చేసిన వ్యక్తి మనలో చాలా మందికి ఆదర్శం. సామాన్య జనాలకి ఆదర్శం అందించిన వ్యక్తి తన వంశంలో ఉన్న మనుషులకు ఎంత స్ఫూర్తి అందిస్తారో కదా. ఆ స్ఫూర్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను సేవానిరతుడిగా చేసి ఒక మంచి మనిషిగా సమాజం ముందు నిలిపింది. ఎన్టీఆర్ తన వ్యక్తిగత సమయంలో ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే విషయాలపై ఏవో గాలి కబుర్లే, కానీ తను ఎలా ఉంటాడు అనేది చాలా మందికి తెలియదు. చాలా వరకు ఎన్టీఆర్ రిజర్వ్డ్ గా ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు, ఆవేశంగా ఉంటాడు, అల్లరి చేస్తాడు అనే ప్రచారంలో ఉంది. కానీ ఆ అల్లరి వెనుక ఆవేశం వెనుక ఓ మంచి మనసు కూడా ఉందని తాజాగా అందరికి తెలిసొచ్చింది. ఎన్టీఆర్ దగ్గర పనిచేసే స్టాఫ్ లో ఒక వ్యక్తి తండ్రికి అనారోగ్య సమస్యతో ఎమర్జెన్సీ ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించి అందుకు అవసరమైన ఖర్చునంతా స్వయంగా పే చేసినట్టు సమాచారం. ఈ విషయం బయటకొచ్చి ఒక్కసారిగా ఎన్టీఆర్ మంచితనానికి ప్రచారం మొదలైంది. ఈ సహాయమే కాదు, ఎన్టీఆర్ తన వద్ద పనిచేసే స్టాఫ్ పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం సమకూరుస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. అలానే ఎన్టీఆర్ తను చేసిన మంచి పనికి ప్రచారం కోరుకోవటం లేదని, సైలెంట్ గా గొప్ప పనులు చేస్తున్నాడని రొటీన్ పొగడ్తల కార్యక్రమం మొదలైంది. పోతే ఈ విషయం గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఎన్టీఆర్ చేస్తున్న అతి చిన్న మంచి పని మాత్రమే. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం, చేతనైంత సహాయం చేయటం ఎన్టీఆర్ జీన్స్ లో ఉంది. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన సందర్భాలు కోకొల్లలు అని చెప్తారు ఆయనతో పరిచయం ఉన్నవారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన మేలును ఎవరూ మర్చిపోరు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ నర నరాన ఇతరులకు సహాయపడే తత్వం ఉంది. ఇప్పుడు ఆయన చేసిన ఈ చిన్న సహాయం రేపు మహా సహాయం అవుతుంది. అంటే ఒకరిద్దరో కాదు, వందల మందికి ఆ సహాయంతో మేలు జరుగుతుంది. అలాంటి సహాయం చేసే సత్తా ఎన్టీఆర్ కొంది. అది ఎప్పుడు ఎలా తెలుసుకోవడానికి కాలంతో సమాధాన పడాలి, ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు కుర్రోడే. కుర్రోడుగానే ఇలా సహాయం చేస్తుంటే పరిణితి కలిగిన వ్యక్తిగా ఎదిగితే ఇంకెన్ని చేయొచ్చో ఊహించుకోవచ్చు. అలానే ఎన్టీఆర్ ను మెచ్చుకోవద్దు అని కాదు, ఇలాంటి చిన్న పనులకే పొగడ్తలన్నీ వాడేస్తే రేపు ఎన్టీఆర్ ఇంకా చేసే మంచి పనులను మెచ్చుకోవడానికి మాటలు ఉండవేమో అని ఒక చిన్న సంకోచం. ఇది బుల్టన్, మరి బుల్టన్ తో కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.